ఇలాంటి షీల్డ్ కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. కొత్తగా విచిత్రంగా వింతగా ఉంది కదా. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ అండ్ మైత్రి మూవీ మేకర్స్, కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్ రవి అండ్ నవీన్. మీరు ఇలాంటి ఫంక్షన్స్ చాలా జరుపుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబీ కంగ్రాచులేషన్స్, ఇలాగే కంటిన్యూ అయిపోను ఓకే. అండ్ ఈ సినిమాతో స్టార్ట్ అయిన పూనకాలు నెక్స్ట్ బోలా శంకర్తో కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకు దేవుళ్ళందరికీ పేరు పేరున నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ఇందాక హరిశంకర్ అన్న అన్నట్టు ఎంతోమందికి ఒక కళ ఉంటుంది చిరంజీవి గారితో పనిచేయాలి అని. అలాంటిది యంగ్స్టర్ డైరెక్టర్స్లో నాకు రావటం, ఆయన నువ్వు అన్న నాకు స్టిల్ రిమెంబర్ ఫస్ట్ టైం పోస్ట్ వచ్చినప్పుడు నువ్వు నాకు కాల్ చేసావు. నేను అన్నాను మన సినిమా నేను ఎందుకన్నానంటే మనందరి కళ ఇది, చిరంజీవి గారికి ఒక మంచి సినిమా చేయాలి, ఫ్యాన్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా నేను ఖచ్చితంగా చేస్తానని నీకు ఆ రోజే చెప్పాను. అలానే భయం కూడా ఉందన్న, ఎందుకంటే చిన్న విషయం కాదు, సినిమా కనుక ఇంత రేంజ్ లేకపోతే మీ అందరినీ నేను ఫేస్ చేయలేను. ఎందుకంటే నెక్స్ట్ మీలాంటి వాళ్ళకి అవకాశం రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్ ఇచ్చి చీరాలి ఒక యంగ్ డైరెక్టర్గా వచ్చినప్పుడు. సో ఆ భయంతోనే చేశాను. నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని భయం, నేను సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ విషయంలో వాటిల్లో ఎందుకు నేను చిన్న టెన్షన్ ఉంటుంది, ఇంకేదో కావాలి, ఇంకేదో జరగాలి, అదేమన్నా డిజార్డర్ అనుకునేవాడిని. బట్ చిరంజీవి గారిని కలిసిన తర్వాత, అన్నయ్యని కలిసిన తర్వాత తెలిసింది భయపడుతూనే ఉండాలి బాబీ, నిరంతరం నీ లాస్ట్ కాపీ వెళ్ళి జనాల్లోకి వెళ్ళేదాకా భయపడుతూనే ఉండు, అదే నీ సక్సెస్ అన్నారు. దాన్నే నమ్మాను. లాస్ట్ మినిట్ దాకా కాపీ యుఎస్ వెళ్తున్నప్పుడు కూడా 12:30కి ఒక మెగాస్టార్ గారికి, ఒక డైరెక్టర్ 12:30కి అనే దిస్ ఇస్ ద రైట్ టైం టు కాల్ యూ అంటే వెంటనే కాల్ చేశారు. ఏంటమ్మా అంటే అనే మార్నింగ్ నుంచి కూర్చుంటే ఎడిటర్స్తో ఒక 2.5 మినిట్స్ తగ్గించేయచ్చు అనిపిస్తుంది, నువ్వు తగ్గించావా అన్నారు. తగ్గించానని అన్న, తగ్గించింది పంపించేసే నాకన్నారు. వెంటనే థమ్సప్ పెట్టి గోహెడ్ అన్నారు. అది ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు, ఫస్ట్ కాపీ పంపించేసాయని నా మీద పెట్టుకున్న అన్నయ్యకి, ఫ్యాన్స్ అందరి తరపున, నా కుటుంబం తరపులో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ అనే చాలా చిన్న పదం. మా నాన్నకి నేను ఒకటే ప్రామిస్ చేశాను. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే నాకన్నా డై హార్ట్ ఫ్యాన్ మా నాన్నగారు. 100 రోజులు సినిమా చూడాలరా అనేవాళ్ళు ఆయన. నేను అన్నాను నీ కొడుకు చేసిన సినిమా 100 రోజులు నానా అని. ఆయన నమ్మాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన ఎక్కడున్నా సరే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. 100 కాస్త 200 అయ్యింది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎక్కడున్నా నువ్వు ఇంకా హ్యాపీగా, నీ ఎక్కడున్నా సరే నీ సోల్ ఇంతకంటే హ్యాపీనెస్. ఒక కొడుకుగా గర్వపడుతున్నాను. ఏ మెగాస్టార్ గారి కోసం అయితే ఇండస్ట్రీకి వచ్చానో ఆయనతో ఇలాంటి మెమరీ నా లైఫ్లో ఉంది.